welcome back to Bindu Vinodam. Chicken keema balls curry, yummy ga undi. Next ఏం చేయబోతున్నారో అడుగుదాం. సో నెక్స్ట్ ఏంటి బీనా గారు? కోకోనట్ మిల్క్ రైస్. కోకోనట్ మిల్క్ రైస్. ఓకే. కోకోనట్ మిల్క్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, కొబ్బరి పాలు, పట్ట, లవంగం, ఇలాచి, షాజీరా, గరం మసాలా, రైస్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే. స్టవ్ వెలిగించేసి అలా సో స్టవ్ వెలిగించేసుకున్నామండి. గిన్నె పెట్టేసాము. నెక్స్ట్ ఏంటి? యు టు టేక్ గీస్ గీ నెయ్యి వేసుకోవాలా? ఓకే. 2 స్పూన్ ఆర్ నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలుసు. నెక్స్ట్ ఆయిల్ గీ వేడైపోయింది. నెక్స్ట్ ఆనియన్ వేస్తాం. ఓకే. హాఫ్ ఎ లిటిల్ ఫ్రై. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్. సో మనం నెయ్యిలో వేసుకుంటున్నామండి ఉల్లిపాయల్ని. సో నెయ్యిలో ఉల్లిపాయ ఫ్రై అయిపోయండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ ఏమంటారా? ఎస్ మ్యామ్, 2 స్పూన్. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తా. ఇది గరం మసాలా అండి. ఓకే. మన గరం మసాలాలో పట్ట, లవంగం, ఇలాచి, కొంచెం షాజీరా అండ్ హోల్ గరం మసాలా పౌడర్ కూడా. పౌడర్ నాకు ఉంటుంది. మా వీల్ నాట్ ఫుడ్ పౌడర్. ఓకే. ఫస్ట్ అది పొట్ల పట్ట, ఇలాచి, లాంగ్ స్లైట్స్, షాజీరా కొంచెం. షాజీరా. ఓకే. ఇది కొంచెం ఫ్రై కావాలా? మిల్క్ యాడ్ చేస్తాను. కోకోనట్ మిల్క్. ఓకే. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నారండి. ఇది కీ ఇంగ్రీడియంట్ మన కోకోనట్ మిల్క్ రైస్కి. ఓకే. నెయ్యిలో ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. తర్వాత పట్ట, లవంగం, ఇలాచి, కొంచెం షాజీరా వేసుకొని ఆ తర్వాత 1/2 కప్ కోకోనట్ మిల్క్ వేసుకొని కొంచెం ఒక బాయిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? సాల్ట్. సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. పొటాటో, గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా. యాడ్ వాటర్ నౌ. ఓకే. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఆఫ్టర్ 1 బాయిల్ దెన్ ఎల్ పుట్ రైస్. ఓకే. సో కోకోనట్ మిల్క్ తర్వాత మనం వాటర్ యాడ్ చేసాము, అదొక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసేస్తాం. సో కోకోనట్ మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేసింది, బాయిల్ అయిపోతుందండి. బాయిల్ వచ్చేసింది. కోకోనట్ మిల్క్ వాటర్ యాడ్ చేస్తున్నాం కదా ఇందాక, ఒక బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేస్తామంటారా? ఓకే. ఇలా ఇలా వేసేయచ్చు అనుకుంటా.
సో మనం ఈ గీలో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పట్ట, లవంగం, ఇలాచీ, షాజీరా ఇవన్నీ వేసుకున్నాం. తర్వాత కోకోనట్ మిల్క్, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ పోసేసి బాయిల్ పెట్టేసాం. ఒక బాయిల్ వచ్చిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ బాగా మనకి కుక్ అవ్వాలి. రైస్ ఉడకాలి కదండి. ఎస్ మా. సో ఓకే, లిడ్ పెట్టేస్తామా? లిడ్ పెట్టేస్తాం. సో బీనా గారు, ఇది కంప్లీట్ కుక్ అవ్వాలా లేకపోతే సెమీ కుక్ అవ్వాలా? కంప్లీట్ కుక్ అవ్వాలా. కంప్లీట్ కుక్ అవ్వాలి. ఆ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే. సో అప్రాక్సిమేట్గా ఒక 5 మినిట్స్ అలా పడుతుంది అనుకుంటున్నాం. 10 మినిట్స్ మా. 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత కోకోనట్ మిల్క్ రైస్ రెడీ అయిపోద్ది. కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రెడీ, తినేసేయచ్చు. సో 10 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే. సో 10 మినిట్స్ అయిపోయింది. కోకోనట్ మిల్క్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో చూద్దాం. సో బీనా గారు, రెడీ అయిపోయిందా మీ డిష్? ఎస్ మ్యామ్, మై డిష్ ఇస్ రెడీ. ఓకే. ఆన్ దిస్ విల్ పుట్ పుదీనా. డోంట్ ఫ్లాట్ ఇట్ అంటే, లెట్ ద రైస్ ఫాల్ ఫ్రీలీ అలా. సో దీని మీద మనం కొంచెం పుదీనా వేసుకుందాము, కొత్తిమీర. కరెక్ట్? ఎస్. ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. వావ్. సో చూస్తున్నారు కదండి, కోకోనట్ మిల్క్ రైస్ హాట్ హాట్గా పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాం మనము. కంటికి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది కోకోనట్ మిల్క్ రైస్. సింపుల్గా ఉంది, చక్కగా ఉంది, ఒక హెల్దీ డిష్. సో కోకోనట్ మిల్క్ తీసుకుంటే కూడా చాలా మంచిది అంటారు, హెల్త్కి, హెయిర్కి, బ్యూటీ పరంగా కూడా. సౌత్లో అలా కూడా అని లిటిల్ ఇంగ్లాండ్ అంటారు ఇక్కడ. సో అండ్ ఈ డిష్, ఈ కోకోనట్ మిల్క్ రైస్ ఎవ్రీ సండే ప్రతి ఇంట్లో ఉంటుంది అంట ఇక్కడ. కాంబినేషన్ విత్ బాల్ కర్రీ. కాంబినేషన్ విత్ బాల్ కర్రీ. లవ్లీ టేస్ట్ అయితే అమోఘం అండి, సూపర్ అండి. కోకోనట్ మిల్క్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కోకోనట్ మిల్క్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, కొబ్బరి పాలు, పట్ట, లవంగం, ఇలాచీ, షాజీరా, గరం మసాలా, రైస్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇవాళ మన విందు వినోదం స్పెషల్ చికెన్ కీమా బాల్స్ కర్రీ, కోకోనట్ మిల్క్ రైస్ సూపర్గా ఉన్నాయి. థ్యాంక్స్ లాట్ బీనా గారు, చికెన్ కీమా బాల్స్ కర్రీ అండ్ కోకోనట్ మిల్క్ రైస్ తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్స్ లాట్. మోస్ట్ వెల్కమ్. ఓకే. సో ఇదండి ఇవాళ మన విందు వినోదం, చికెన్ కీమా బాల్స్ కర్రీ అండ్ కోకోనట్ మిల్క్ రైస్. చాలా సూపర్గా ఉన్నాయి కదా, మీరు ట్రై చేయండి. ఇది ఇవాళ విందు వినోదం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.